హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము పద్మ పురస్కారాలు 2024కి సంబంధించిన వీడియో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎవరెవరికి వచ్చింది, ఏ రంగాలలో వచ్చిందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. పద్మ పురస్కారాల సంఖ్య వచ్చేసి 132 మందికి అయితే వచ్చింది. పద్మ విభూషణ్ వచ్చేసి 5 మందికి, పద్మభూషణ్ వచ్చేసి 17 మందికి, పద్మశ్రీ 110 మందికి. పద్మ పురస్కారాలలో తెలుగువారు 8 మందికి, ఏపీలో 3కి వచ్చింది ఫ్రెండ్స్. పద్మ విభూషణ్ వచ్చేసి 2కి మరియు పద్మశ్రీ వచ్చేసి 1కి వచ్చింది. తెలంగాణ స్టేట్లో పద్మశ్రీ అవార్డ్ 5 మందికి అయితే వచ్చింది. ఫస్ట్ వచ్చేసి పద్మ విభూషణ్ అయితే 5 మందికి అయితే వచ్చింది. వైజయంతి మాలబాలి తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి, కళలు అనే రంగంలో వచ్చింది, సినిమా రంగంలో. పద్మ సుబ్రహ్మణ్యం వచ్చేసి తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి, కళల్లో వచ్చింది. కొణిదల చిరంజీవి ఏపీలో కళల్లో వచ్చింది. వెంకయ్య నాయుడు ఏపీలో ప్రజా సంబంధాలు అనే దానిలో వచ్చింది. బిందేశ్వర్ పాఠక్ బీహార్లో సామాజిక సేవ పరంగా వచ్చింది. సో సెకండ్ వచ్చేసి తెలంగాణ పద్మశ్రీ అవార్డు అయితే 5 మెంబర్స్కి అయితే వచ్చింది. కేతావత్ సోమ్లాల్ వచ్చేసి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో వచ్చింది. గడ్డం సమ్మయ్య కళల్లో వచ్చింది. ఆనందచారివేలు కళల్లో వచ్చింది. దాసరి కొండప్ప కళల్లో వచ్చింది. కూరెళ్ళ విఠలాచార్య లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో అయితే పద్మశ్రీ అవార్డు వచ్చింది. థర్డ్ది చూసినట్లయితే ఏపీలో పద్మశ్రీ అవార్డు ఒకటే వచ్చింది, అది ఉమామహేశ్వరి కళల్లో అనేది వచ్చింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పద్మ పురస్కారాలు 2024. సో 2 మినిట్స్ అయితే రివిజన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.